హాయ్, వెల్కమ్ టు న్యూ వేవ్స్. మీకోసం ఒక మంచి హెల్త్ టిప్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తినే తిండి, తాగే నీరు మాత్రమే కాదు, పీల్చే గాలి కూడా పరిశుభ్రంగా ఉండాలి. తిండి తినకుండా కొద్ది రోజులు, నీళ్లు తాగకుండా ఇంకొన్ని గంటలు ఉండొచ్చేమో, కానీ గాలి పీల్చకుండా నిమిషమైనా మనం నిలబడలేం. ఇంతటి కీలకమైన గాలి స్వచ్ఛంగా లేకపోతే నైట్రోజన్ డయాక్సైడ్, నుసి పదార్థం వంటి కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల్లోకి చేరిపోతే పలు శ్వాస సమస్యలు ముంచుకొస్తాయి. మన ఊపిరితిత్తులు, దానిలోని గాలి గొట్టాల పొర చాలా సున్నితంగా ఉంటుంది. దీన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిరంతరం కాపాడుతూ ఉంటాయి. సాధారణంగా మనం కలుషితమైన గాలిని పీల్చుకుంటే వెంటనే ఈ యాంటీ ఆక్సిడెంట్లు రంగంలోకి దిగి కాలుష్య కారకాలతో పోరాడడం మొదలు పెడతాయి. అయితే కాలుష్య కారకాల స్థాయిలు మితిమీరితే ఇవి చేతులెత్తేస్తాయి. ఇవి బలహీన పడగానే కాలుష్య కారకాలు విజృంభించి ఊపిరితిత్తులు, గాలి గొట్టాల లోపలి పొరపై దాడి చేస్తాయి. ఫలితంగా పొర ఉబ్బిపోతుంది. ఇది దీర్ఘకాల బ్రాంకైటిస్, ఎంఫెసీమా, ఆస్తమా, పిల్లి కూతలు, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలకు దారితీస్తుంది. గుండె జబ్బు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా దారితీయొచ్చు. ప్రస్తుతం మన నగరాల్లో, పట్టణాల్లో గాలి కాలుష్యం ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయికి ఎగబాకింది. ఇలాంటి సమయంలో మనం ఆహారం పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. సహజ యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన పదార్థాలను తీసుకుంటే కొంతవరకైనా కాలుష్య కారకాల అనర్థాల నుంచి మనం తప్పించుకోవచ్చు. వైటమిన్ సి, వైటమిన్ ఈలో ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మనం తినే ఆహారంలో తగినంత వైటమిన్ సి తీసుకోవటం చాలా కీలకం. నిమ్మజాతి పండ్లు, జామ, ఉసిరి, కొత్తిమీర, తోటకూర, మునక్కాడలు, క్యాబేజీ వంటివి తరచుగా మనం తింటూ ఉండాలి. వైటమిన్ ఇ కొవ్వులో కరిగే విటమిన్, అంటే వేరుశనగ నూనె, ఆలివ్ నూనెలతో ఇది లభిస్తుంది. బాదం పప్పు, సాల్మన్ చేపలు తిన్నా మేలు కలుగుతుంది. ఇక కారం, లవంగాల వంటి మసాలా దినుసుల్లోనూ వైటమిన్ ఇ ఉంటుంది. అయితే మసాలాలు కొద్దిగానే తీసుకుంటాం కాబట్టి వీటిని రోజు వంటకాల్లో వాడుకోవడం ఉత్తమం. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.